నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా గతంలో ఆగిపోయిన అభివృద్ది పనులన్నింటినీ పునఃప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని వెంకటేశ్వరపురం ఇస్లాంపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పునఃప్రారంభ పనులను మంత్రి ప్రారంభించారు. డివిజన్కు విచ్చేసిన మంత్రికి టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భూగర్భ డ్రైనేజ్ బ్లూ ప్రింట్ ప్లానింగ్ను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదనంతరం రోడ్ కటింగ్ మిషన్తో మంత్రి స్వయంగా పనులు ప్రారంభించారు. దీంతో అక్కడున్న వారంతా హర్షం వ్యక్తం చేశారు. ఏళ్ల తరగతి ఆగిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు మంత్రి నారాయణ చొరవతో పునర్జీవం వచ్చిందంటూ సంతోషించారు. ఓం అమరిద్ధ పవిత్రో వా సర్వావస్థాంగదోపి వా విశ్వరేతుకులీకాక్షం సమాభ్యంతరస్థితి కులీకాక్షం జహిస్తాక్ష కులీకాక్ష యనమ హస్తోక్షరీయ ఆచన్య ఆచన్యాకేశ అత్యదిష్టం బ్రాహ్మణోస్యాంఖమాసీదు బాహురాజన్యకృతాణస్య మహిమ అదోధ్యాయాగస్ పురుష ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చర్చించి కొంతమేరకు నిధులు వారికి విడుదల చేయించి ఈరోజు మళ్ళీ ఈ పనులు పునఃప్రారంభించడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చిన్న చిన్న సమస్యలన్నీ కూడా అధిగమిస్తూ వీలైనంత త్వరగా ఈ పనులు ప్రారంభించి పూర్తి చేసేదానికి సంకల్పించినటువంటి నారాయణ సార్ గారికి నెల్లూరు నగర ప్రజల తరఫున కార్పొరేషన్ తరఫున ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నారాయణ సార్ ఒక పని అనుకుంటే ఎలా చేస్తాడో నెల్లూరు ప్రజలు అందరికీ తెలుసు. 2014-19లో ఈ రాష్ట్రంలో నేను పురపాలక శాఖ మంత్రిగా ఉన్నాను. అప్పుడు నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ చేయాలని, దోమలు లేని నగరం చేయాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని యాక్చువల్గా 580 కోట్లతో శాంక్షన్ చేయించాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీళ్ళు ఉండాలని, సంగం బ్యారేజ్ నుంచి యాక్చువల్గా రాబోయే 30 సంవత్సరాల్లో పాపులేషన్ ఎంత పెరగద్దో దాని దృష్టిలో పెట్టుకొని అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ వచ్చే విధంగా అది ఒక 550 కోట్లతో యాక్చువల్గా 2 ప్రాజెక్టులు చేసాం. ఆ ప్రాజెక్ట్ అయితే ఆల్మోస్ట్ 95% అయిపోయింది, కేవలం 5% ఉంది. ఈ దోమల్ని నగరం చేయడానికి ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చామో అది 84% అయింది. 2019కి 82% పూర్తి అయింటే వాళ్ళు కంటిన్యూ చేస్తే ఒక 2% జరిగింది. గత 5 సంవత్సరాల్లో కేవలం 2% మాత్రమే. అసలు ఆ వర్క్ చేస్తుంటే ఒక 3 నెలలు అయిపోయిండేది. తర్వాత హౌస్ హోల్డ్స్ ఎవరికి వాళ్ళ ఇంటి నుంచి, వాళ్ళ బాత్రూమ్ నుంచి, వాళ్ళ కిచెన్ నుంచి, వాళ్ళ యొక్క టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని కనెక్షన్ ఇచ్చుకుంటే ఆ వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోయి బయట ఎస్టీపీ ప్లాంట్ అంటే ట్రీట్మెంట్ చేసే ప్లాంట్కి వెళ్ళిపోయి ట్రీట్ చేసి ఆ ట్రీట్ చేసిన వాటర్ని యాక్చువల్గా బయట కెనాల్స్ వదిలేయడం జరుగుతుంది. అప్పుడు ఏదైతే డ్రైన్స్ ఎండ్ కెనాల్స్ ఉంది అటుపక్క ఇటుపక్క, వాటిల్లో ఒక చుక్క నీరు ఉండదు. ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బాత్రూమ్ నీళ్లు, టాయిలెట్స్ నీళ్లు, కిచెన్ నీళ్లు. ఆ 3 భూమి లోపల పైపులు వెళ్ళిపోతే రోడ్డుకి ఇరువైపుల ఉన్న సైడ్ కెనాల్స్లో చుక్క నీరు ఉండదు. నీరు లేనప్పుడు దోమలు రావు. అందుకనే ఈ అండర్ గ్రౌండ్ 580 కోట్లతో శాంక్షన్ చేశాం.
కానీ దాన్ని నిర్విరామం చేశారు, అంటే పక్కన పడేశారు. ప్రజల ఆరోగ్యం ఎంత దెబ్బతిన్నా పర్వాలని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ సివరేజ్ అయిపోయి ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే ఈరోజు వస్తున్న జబ్బుల్లో 75% జబ్బులు తగ్గిపోతాయి. రావు, జబ్బులు ఎలా వస్తాయండి? దోమల వల్ల, వాటి వల్లనే. మలేరియా అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? దోమల వల్లనే. కాబట్టి అలాంటి సిస్టమ్ నాశనం చేశారు. ఈరోజు నెల్లూరులో తీసుకుంటే మొత్తం 427 కిలోమీటర్ల లైన్ వేయాల్సి ఉంది. అండర్ గ్రౌండ్లో 427 కిలోమీటర్ల లైన్ వేయాల్సి ఉంటే 390 కిలోమీటర్లు తెలుగుదేశం ప్రభుత్వం కంప్లీట్ చేసింది, మిగిలిపోయింది కేవలం 36 కిలోమీటర్లు. కంప్లీట్ చేసింది 391 కిలోమీటర్లు తెలుగుదేశం ప్రభుత్వం కంప్లీట్ చేస్తే, మిగిలింది 36 కిలోమీటర్లు అయితే వీళ్ళు టచ్ కూడా చేయలే. అసలు 54, 53 రెండు డివిజన్లు తీసుకుంటే ఇక్కడైతే వేయాల్సింది 60 మీటర్లు. 60 మీటర్లే అంటే ఇక్కడి నుంచి మనకు అదిగో ఆ బిల్డింగ్ దాకా ఆ ఒక్క లైన్ కలిపేస్తే ఇది పూర్తి అయిపోయినట్టే. ఇంకా ప్రతి ఇంటి నుంచే కనెక్షన్ ఇచ్చుకోవటం.